हेलो गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल श्रुति वरंगल। अंदर इला बहुनारा? मेमैते चाला बहुनामु। ई रोज व्लॉग एंटंटे मीरु डेली चेसे उपमा काकुंडा इला ओकसारी ट्राई चेयंडी, चाला बागुंटुंदी पिल्लकी हेल्दी कूडा। इकड़ैते उपमा कोसम नेनैते आयिल वेसेसी जिलकर आवालु पेट्टेसी शनगपप्पु अलागे पल्लीलु वेसी वेयिंचुकुंटुन्नानु। इंदुलो कोंचेम रागी पिंडी वेसी मनं उपमा चेसुकोवाली। पिल्लकैते अलवाटु लेने वाळ्ळकु कूडा इला अलवाटु चेयोच्चु, चाला सिंपुल गा उंटुंदी। మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి హెల్దీ కూడా। రాగి పిండి ఎలాగూ మనం పిల్లలకి డైరెక్ట్ ఇస్తే తినలేరు కదా, ఇలా ఉప్మాలో అయితే తినేస్తారు కదా, అందుకని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాను। నచ్చితే మీరు కూడా ట్రై చేయండి। ఇక్కడైతే అన్ని కూడా వేయించుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసుకొని వేయించుకుంటున్నాను। పల్లీలు అలాగే శనగపప్పు పచ్చిమిర్చి ఆనియన్స్ వేగాక అందులో కొన్ని టమాటాలు వేసుకొని అలాగే కరివేపాకు కొత్తిమీర వేసుకొని మరీ కొంచెం ఫ్రై చేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి। ఇందులోని ఇప్పుడు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది వేసేసి అది కూడా కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి। అందులోనే ఇంకా రాగి పిండి ఉంటుంది కదా, అది కూడా ఒక 2 or 3 స్పూన్స్ వేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి। రెండు కలిపి ఫ్రై చేసుకోవాలి। ఫస్ట్ అయితే ఇలా రాగి పిండి అలాగే ఉప్మా రవ్వ అయితే కొద్దిసేపు ఒక 2 or 3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి। కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకొని ఇదంతా కూడా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి। ఉప్మా అంతా కూడా వేరే ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే గిన్నెలో మనం ఉప్మాకి ఎలా అయితే వాటర్ వేసుకుంటామో అలానే వాటర్ వేసుకొని అవైతే మరిగించుకోవాలి। నేనైతే కొంచెం ఎక్కువే వేసుకున్నాను, ఎలాగో ఉప్మానే కదా వాటర్ ఎక్కువనే తీసుకుంటుంది। మరీ గట్టిగా కాకుండా మరీ పంచగా కాకుండా మీడియం సైజులో ఉప్మా వస్తే బాగుంటుంది కదా, కొంచెం లూజ్గా ఉంటేనే పిల్లలు తింటారని చెప్పేసి నేనైతే కొంచెం లూజ్గానే చేశాను। వాటర్లో కొంచెం సాల్ట్ వేసి వేడిని కూడా మరిగించుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే మరుగుతున్నాయి। ఇందాక మనం ప్లేట్లో పక్కకు పెట్టుకున్న ఉప్మా రవ్వ ఉంది కదా, అదైతే వేసేసి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి। అంటే ఉండలు కట్టకుండా కలుపుతూనే ఒక 2 or 3 మినిట్స్ కలుపుతూ ఉంటే మనకు అదైతే దగ్గరికి వచ్చేస్తుంది ఉండలు లేకుండా। చూసారా ఫ్రెండ్స్, కలుపుతూ ఉంటే ఇలా దగ్గరికి వచ్చేస్తుంది। ఇక్కడ ఇలా దగ్గరికి వచ్చాక ఒకసారి మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి। మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఇలా కలుపుతూ ఉండాలన్నమాట। ప్లేట్ తీసేసి మళ్ళీ ఒకసారి కలిపితే మనం రెడీ అయిపోతుంది మన ఉప్మా అయితే। చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చేసింది। మరీ లూజ్గా ఉండకూడదు, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి। చూడండి ఫ్రెండ్స్, మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది। పిల్లలకి వీక్లీ వన్స్ అయినా ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది। కొంచెం పిల్లల వెముకలు కూడా గట్టి పడతాయి కదా, పిల్లలు డైరెక్ట్గా ఇస్తే రాగి జావ అయినిస్తే తాగరు కదా, అందుకని చెప్పేసి ఇలా ఉప్మాలో కలిపిస్తే ఎలాగూ తినేస్తారని చెప్పేసి నేనైతే ఇలా ట్రై చేశాను। నచ్చితే మీరు కూడా ట్రై చేయండి। ఓకే ఫ్రెండ్స్, నాకు ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। నిన్న ఇన్స్టెంట్గా సాంబార్ పొడి రెడీ చేసుకున్నాము కదా, అదైతే సాంబార్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను సింపుల్గా। నిన్న చేసిన పొడి ఉంది కదా, అదైతే ఒక 2-3 స్పూన్స్ తీసుకొని ఇందులో వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి। ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పోపు పెట్టేసుకోవడమే। అలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాం। ఇప్పుడు చాలా సింపుల్ అండి, ఇలా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిమిర్చి ఆనియన్ అలాగే టమాటో అలాగే కొత్తిమీర మెంతి కూర కరివేపాకు ఇక
దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చు. సొరకాయ అలాగే వంకాయ బెండకాయ అలా వేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇవి మగ్గడానికి, త్వరగా మగ్గడానికి. ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకుందాం. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. అంటే అండి కావాల్సినన్ని వాటర్ వేసుకోవడమే. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మనం ఇందాక కలిపెట్టుకుంది కదా ఇదైతే ఇందులో వేసుకోవడమే. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పంచగా ఉండకూడదు. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. మీరు టేస్ట్ చెక్ చేసుకొని పడితే ఇంకొంచెం వేసుకోండి సాల్ట్. నాకైతే ఇంకొంచెం పడుతుంది. అంతే అండి, ఇది ఒక 10 మినిట్స్ అలా మరిగించుకుంటే మన సాంబార్ రెడీ అయిపోతుంది. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అంతే అండి, సింపుల్. చూసారు కదా, ఇలా ఒక 10 మినిట్స్ మరిగించుకుంటే మన సాంబార్ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ కూడా ఆఫ్ చేశాను. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. 10 నిమిషాలలోనే అయిపోతుంది. ఇడ్లీలోకి, అలాగే ఉప్మాలోకి, వడల్లోకి చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.